దీని పక్కన పెడితే ఫస్ట్ ఏ మూవీకి పాడారండి పాట మీరు? ధైర్యం. ధైర్యం ఏ సాంగ్ అండి? బైపిసి పదమాసి పోరే బాగుంది మావో, ఏం తెలియని ఎంపిసి పోరే ముంది మావా, కత్తి లాంటి పోరిరో కతర నాకు ప్యారిరు మావో, మతిపోయి మనసైంది చాలా మావో, నా గుండెకు గాలమేసే బాలా. క్లాస్ రూములో కన్నుగొట్టు, ప్లే గ్రౌండ్లో కాకబట్టు, పూరి నడుము దాకేటట్టు కాలు జారి కుంగుబట్టు, లవ్ లాంగ్వేజ్ బాట బట్టు పిల్ల నిన్ను చూసేటట్టు, పాకెట్టులో పర్సు తీసి పోరి ముందు లెక్క పెట్టు, పాకెట్ మనీ కాల ఎదక బాయ్ ఫ్రెండ్ మామో, నీ పర్సే కాల ఏనాక బ్రదర్ విరామా, బైపిసి బదమాసి పోరి బాగుంది మావో, ఏం తెలియని ఎంపిసి పోరి ఏముంది మావా. ఓహో చాలా బాగుందండి. అసలు యాక్చువల్లీ నేను పాడలేదు, రాశాను. రవివర్మ గారు వాడారు ఇది మ్యూజిక్. అప్పుడు అనూప్ రూబెన్స్ గారికి ఇది రెండో సినిమా, ఫస్ట్ జై, దాని తర్వాత ధైర్యం. ఓకే, అదే అంటున్నా లిరిక్స్ చాలా బాగున్నాయి. అవును కదా, మన తెలంగాణ ఫోక్ లాగా బాగున్నాయి. తెలంగాణ ఫోక్ లాగా, తెలంగాణ ఫోకే అది, కాకపోతే కొంత సినిమా సినిమాటిక్ గా రాశారనమాట. ఫస్ట్ ఎలా వచ్చిందండి ఛాన్స్? నాకు ప్రణయ్ కుమార్ అని ఫోక్ సింగర్ అంటారు, అప్పుడు ఇంత కూరుంటే అవ్వో ఇంత భూ ఉంటే ఆ పాట పాడినానే నన్ను తేజ గారికి పరిచయం చేశారు. ఓకే, అండ్ ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, నార్మల్గా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, పనులు చేయాలంటే ఏదో ఒకటి తెచ్చు, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇదే ఎందుకు ఎంచుకున్నారు? ఇది నేను ఎంచుకొని వచ్చిందే ఇది, కానీ ఇది ఎంచుకుంటానని ఇది ఎంచుకునే తర్వాత నాకు కూడా తెలియదు. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పాటలు వినేది. ఓకే, మా నాన్న విపరీతమైన మ్యూజిక్ లవర్, బాగా వినేది మా నాన్న పాటలు. తర్వాత మా అమ్మ వాళ్ళ నాన్న మా తాతయ్యకు పాడే అలవాటు ఉంది, హిందీ గజల్స్ అద్భుతంగా పాడతాడు. అట్లా మా తాతయ్య నుంచి నాకు పాడే అలవాటు వచ్చింది. నేను పాడితే కూడా మా ఇంట్లో అందరూ అనేది స్టార్టింగ్లో, నాకు వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత నాకు పెద్దగా అంత జ్ఞానం లేదు కానీ అందరూ అంటుండే నవ్వేది. కానీ పాడిన తర్వాత మా తాత వయసు నా వయసును చెక్ చేస్తే ఇద్దరు సేమ్ ఉంటుంది మా తాతయ్య అనేది. ఈ సాహిత్యం సంగీతం వినటం అనేది మా నాన్న నుంచి వచ్చింది. అది ఆయన బాగా వినేది పాటలు, బాగా అంటే అసలు విపరీతంగా వినేది. ఇంట్లో అన్ని అన్ని క్యాసెట్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ మీరే అన్నమాట, మీ ఇంటి నుంచి ఇండస్ట్రీలోకి? నేనే నేనే ఇంట్లో వాళ్ళు ఎందుకురా ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు అని? మా నాన్న నాకు నంది అవార్డు వచ్చిన తర్వాత నమ్మలేదు.